वेलकम बैक टू माय चैनल ఈ రోజు నేను బీట్ ఫ్లోర్ తో టేస్టీ టేస్టీ నాన్ కతాయి చూపించబోతున్నాను దీనికి అవసరం ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ బీట్ ఫ్లోర్ 1 కప్ పౌడర్ షుగర్ 1/2 కప్ గ్రామ్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్ సూజీ 1 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1 కప్ ఘీ 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ ఇప్పుడు 2 కప్స్ బీట్ ఫ్లోర్ ని మంచి అరోమా వచ్చే వరకు పాన్ లో రోస్ట్ చేసుకోవాలి टू मिनट अभी मंच अरोम तो पटे कलर वीड तीस इपू ड्रई इंग्रीडियंट्स अभी मिक्स फर्स्ट रोस्ट गोधुम पिंड वे इंदलो हाफ कप शनग पिंडी फोर टेबल स्पून बोंबाई रवा बोंबाई रवा वेस्ते चाल क्रिस्पी वस्ताई टू टी स्पून बेकिंग पाउडर हाफ टी स्पून बेकिंग सोडा वन टी स्पून इलाची पाउडर साल्ट वेसुकोनी इवन्नी मिक्स चेसुकोनी पक्कन पेट्टुकुन्नाम इवन्नी मिक्स चेसुकुन्नाक ई ड्राई इंग्रीडियंट्स अन्नी पक्कन पेट्टेसुकुंदामु ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు 1 కప్ ఘీ వేస్తున్నాను ఘీ కరిగున్నది తీసుకోకూడదు ఇట్లా గట్టిగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఈ నెయ్యి వేసిన తర్వాత ఫ్లఫీగా అయ్యే వరకు అంటే ఒక 10 నిమిషస్ इला मिक्स इदे मेल्टेड घी तो चेस्ते इला फ्लफी रा दी तो मन चूसारा एंत फ्लफी वो इंदो 1 कप शुगर पाउडर 1 टेबल स्पून विस्क चेसुकुन्ना पेरुगु इवन्नी वेसुकुन्नाक निन्नी बागा मिक्स चेसुकोवाली ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి దీన్ని స్లోగా కలుపుకోవాలి దీన్ని నీట్ చేయకూడదు దీన్ని చపాతీ పిండిలాగా గట్టి డోలాగా చేసుకోకూడదు ఇది ఇట్లా పొడిపొడిగా ఉంటేనే నాన్ కతాయి బయట క్రంచీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు చేతులకు కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని రౌండ్ షేప్ లో చేస్తున్నాను మీకు ఇష్టమైన షేప్ లో మీరు చేసుకోవచ్చు క్రాక్స్ రాకుండా చూసుకోండి ఇప్పుడు వీటిని ఘీ తో గ్రీస్ చేసుకున్న బేకింగ్ ట్రే లో పెట్టుకుందాం ఈ రెసిపీ నేను స్టవ్ మీద ఇంకా ఓవెన్ లో కూడా ఎట్లా చేయాలో చూపిస్తున్నాను మీరు స్టవ్ మీద చేసేటట్టైతే
బేకింగ్ ట్రే అవసరం లేదు. మామూలు స్టీల్ ప్లేట్లో కూడా గ్రీస్ చేసుకున్నాక దానిలో పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న నాన్కట్ ఐస్ మీద ఎగ్ యోక్ని అప్లై చేస్తున్నాను. దీంతో మంచి కలర్ వస్తుంది. ఎగ్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు పాలను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసిన దాని మీద పిస్తా బాదంతో గార్నిష్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ఎలా బేక్ చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులో ఇసుకైనా లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో ఇలాంటి స్టాండ్ ఏదన్నా పెట్టుకోవాలి. మీద మూత పెట్టేసి దీన్ని 10 మినిట్స్ హీట్ అవనివ్వాలి. ఇది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని ఇందులో పెట్టేసుకుని 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది. దీన్ని చెక్ చేసుకోవడానికి ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ ఇన్సర్ట్ చేసి చూస్తే ఇది క్లీన్గా వస్తే బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఓవెన్లో బేక్ చేసేది ఎలాగో చూద్దాం. 5 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో లో ర్యాక్ మీద 180 డిగ్రీస్లో 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందాం. ఇవి స్టవ్ మీద చేసినవి, ఇవి ఓవెన్లో చేసినవి. రెండు చూడడానికి సేమ్గా ఉన్నాయి. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ముంబై స్పెషల్ నాన్ కథాయ్ రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ థర్స్డే. బాయ్.